నగర్ ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్ రావును శాసన మండలి చీఫ్ వీప్ గా నియమిస్తూ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి నియోజకవర్గం నుండి టి భానుప్రసాద్ రావు శాసన మండలి చీఫ్ వీప్ గా నియమితులు కావడం చరిత్రలో నిలిచిపోతుందని పెద్దపల్లి నియోజకవర్గం ప్రగతి పదంలో దూసుకెళ్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వీఆర్ఎస్ శ్రేణులు ఆయన అనుచరులు అభిమానులు ఆనంద డోలికల్లో మునిగిపోయి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ గా కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి భానుప్రసాద్ రావును శాసన మండలి చీఫ్ విప్ గా నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లోకపేట గ్రామానికి చెందిన తానిపర్తి భానుప్రసాద్ రావు 3 సార్లు కరీంనగర్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. గతంలో శాసన మండలి విప్ గా పనిచేశారు. పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరికీ ప్రాతినిధ్యం లభించలేదు. దీంతో పెద్దపల్లి అసెంబ్లీ పరిధిలో అభివృద్ధి పనుల కోసం నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు మంత్రుల చుట్టూ తిరగవలసి వచ్చేది. నిధుల విడుదలకు వ్యయ ప్రయాసాలు పడవలసి వచ్చేది. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ టి భానుప్రసాద్ రావుకు కేబినెట్ స్థాయి శాసన మండలి చీఫ్ విప్ పదవి దక్కడంతో పెద్దపల్లి నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకుపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావుకు శాసన మండలి చీఫ్ విప్ పదవి రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆయన అనుచరులు అభిమానులు ఆనంద డోలికల్లో మునిగిపోయారు. టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. భానుప్రసాద్ రావుకు శాసన మండలి చీఫ్ విప్ పదవి రావడం పట్ల బీఆర్ఎస్ నాయకులు రేగుంట అశోక్ గౌడ్, కౌన్సిలర్ సాబిర్ ఖాన్, పడాల స్వామి గౌడ్, పడాల సతీష్ గౌడ్, ప్రేమ్ సారడా, పడాల నరేష్ గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు పెద్దపల్లి పట్టణానికి చాలా ఆనందకర విషయము. ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు భానుప్రసాద్ రావు గారికి ఒక చీఫ్ విప్ గా రావడం చాలా ఆనందకర విషయము. 2 సార్లు యువనివర్ గారి 3వసారి ఘన విజయం సాధించిన మన ప్రియతమ నాయకుడికి మన కేసీఆర్ గారు గ్రహించి చీఫ్ విప్ గా ఇవ్వడం చాలా ఆనందకర విషయము. దానికి ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని ప్రతి ఒక్కరూ బాగా ఆనందంగా ఉన్నారు. అలాగే ఆ ఆనందాన్ని మన ప్రియతమ నాయకుడు భానుప్రసాద్ రావు ఇంకా ఎన్నో పదవులు రావాలని ఆశిస్తూ ఆ కేసీఆర్ గారికి ధన్యవాదాలు. హ్యాట్రిక్ విజేత ఏదైతే గతంలో 2 సార్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టి 3వసారి ఘన విజయాన్ని సాధించిన గౌరవ పెద్దలు, శాసన మండలి సభ్యులు, గౌరవలైన భానుప్రసాద్ రావు గారికి ఈరోజే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు శాంతకుమారి గారు ఇవాళ శాసన మండలి చీఫ్ విప్ గా ఉత్తర్వులు జారీ చేయడం చాలా గొప్ప విషయం, ఆనందకర విషయము. ఆ విషయాన్ని పురస్కరించుకొని జెండా చౌరస్తాలో గౌరవ కౌన్సిలర్లు అదే టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బాణ సంచ కలిసి స్వీట్లు పంపిణీ చేసుకొని ఒక ఆనంద ఉత్సవాల కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే పెద్దపల్లిని జిల్లాగా అభివృద్ధి మార్చడమే కాకుండా పెద్దపల్లి పట్టణ నియోజకవర్గం సంబంధించిన గౌరవ పెద్దలు భానుప్రసాద్ రావు గారిని కూడా ఇలా శాసన మండలి చీఫ్ విప్ గా నియమించడం పట్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ఇంత గొప్ప పదవి పొందిన ఏదైతే బానండ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గానికి ఒక పెద్దగా, ఎందుకంటే రానున్న రోజుల్లో ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో గౌరవ పెద్దలు బానండ గారు వారి సహాయ వారి యొక్క పూర్తి సమయాన్ని కేటాయించి వారిని కూడా ఈ యొక్క పెద్దపల్లి నియోజక అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకోవడని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ యొక్క గొప్ప పదవిని వారికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తూ జై గౌరవ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు గారికి మండలి శాసన మండలిలో చీఫ్ పదవి రావడం జరిగింది. ఆ శుభ సందర్భంగా ఈరోజు స్థానిక జెండా చౌరస్తాలో పెద్దపల్లి పట్టణ శాఖ మరియు కౌన్సిలర్ ఆధ్వర్యంలో బాణసంచ పీల్చడం జరిగింది. గౌరవ ఎమ్మెల్సీ గారు రానున్న రోజుల్లో మన పెద్దపల్లి నియోజకవర్గానికి మరియు పెద్దపల్లి వారి సహాయ సహకారంతో పూర్తి అభివృద్ధి చేయాలని, అలాగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చీఫ్ పదవి ఇవ్వడానికి ధన్యవాదాలు.